మయన్మార్లో భారత టెక్కీలు బందీలుగా మారడం సంచలనంగా మారింది. అసలు టెక్కీలు ఎందుకు మయన్మార్కు వెళ్లారు, వెళ్లినా కిడ్నాప్కి ఎందుకు గురయ్యారు అన్నదే చర్చనీయాంశంగా మారింది. విదేశాల్లో ఐటీ జాబ్స్ పేరుతో సాగిన ఈ కిడ్నాప్ వ్యవహారం ఏకంగా 500 మందికి పైనే భారతీయుల్ని ప్రమాదంలో పడేసింది. దీంతో వీరిని కాపాడేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు షురూ చేసింది. మయన్మార్లో బందీలుగా మారిపోయామంటూ కొందరు భారతీయులు గగ్గోలు పెడుతున్నారు. తమను కాపాడాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పొట్టకోటి కోసం దేశం విడిచిన తాము చివరికి అక్రమార్కుల చేతికి చిక్కి నిత్యం నరకం అనుభవిస్తున్నామంటూ వాపోతున్నారు. మయన్మార్లోని మియావడిలోని కేకే పార్క్ అనే ఓ భారీ కాంప్లెక్స్లో తమను బంధించి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 300 మంది భారతీయులు ఇలా దీనావస్థలో కూరుకుపోయారని తెలుస్తోంది. విదేశీ పర్యాటకుల కోసం నిర్మించిన భారీ కాంప్లెక్స్ పేరే కేకే పార్క్. అందులో క్యాసినోతో పాటు ఎన్నో ఆకర్షణలున్నాయి. ఈ కాంప్లెక్స్ షీజిజియాంగ్ అనే చైనా వ్యాపారవేత్తది. నేర చరిత్ర కలిగిన అతన్ని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ సుమారు 300 మంది భారతీయులు బందీలుగా ఉన్నారని సమాచారం. కేరళ రాష్ట్రానికి చెందిన అనేక మంది డీటీపీ ఆపరేటర్లుగా పనిచేసేందుకు జూలై ఆగస్టు నెలలో థాయిలాండ్ వెళ్లారు. బ్యాంకాక్లో దిగాక వారిని తీసుకెళ్లేందుకు కొందరొచ్చారు. ఆ తర్వాత కేరళీయులను తుపాకీతో బెదిరించి బలవంతంగా మయన్మార్కు తరలించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని చంపేసి పాస్పోర్టులతో సహా థాయిలాండ్ బోర్డర్ వద్ద పడేస్తామని హెచ్చరించారు. బందీలుగా ఉన్న భారతీయుల్లో 9 మంది ఐటీ నిపుణులు భారత్కు సురక్షితంగా తిరిగొచ్చారని ఎంబీటీ పార్టీ నేత సామాజిక కార్యకర్త అమ్జదుల్లా ఖాన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలో కొంత మొత్తాన్ని కిడ్నాపర్లకు చెల్లించాకే వారు భారత్కు తిరిగొచ్చారని అన్నారు. తమను బందీలుగా ఉంచిన కాంప్లెక్స్కు 24 గంటలు సాయుధలైన సెక్యూరిటీ గార్డులు కాపలాగా ఉంటారని బాధితులు తెలిపారు. పైసా చెల్లించకుండా రోజుకు 16 గంటల పాటు తమ చేత చాకరీ చేయించుకుంటారని చెప్పారు. తమ పాస్పోర్టులు లాగేసుకున్నారని, తమ ఫోన్లను నిరంతరం తనిఖీ చేస్తూ ఉంటారని వాపోయారు. భారతీయులను బంధించారన్న వార్త మీడియాలో రావడంతో అక్కడ తనిఖీలు పెరిగాయని చెప్పారు. కొందరిని ఇతర ప్రాంతాలకు కూడా తరలించారు. హైదరాబాద్కు చెందిన ఓ ఐటీ నిపుణుడు మయన్మార్ అక్రమార్కులు కోరిన మొత్తాన్ని చెల్లించి అక్కడి నుంచి బయటపడగలిగాడు. $5,000 క్రిప్టోకరెన్సీలో చెల్లించాలని వారు డిమాండ్ చేయడంతో అతడి కుటుంబ సభ్యులు చెప్పినట్టే చేశారు. వారి సూచనల ప్రకారం కొన్ని కొనుగోళ్లు చేసి క్రిప్టోకరెన్సీలో చెల్లింపులు చేశారు. కాగా ఈ అంశంపై అమ్జదుల్లా ఖాన్ చేసిన ట్వీట్కు విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇవ్వాలంటూ కొన్ని ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడిని ట్విట్టర్లో షేర్ చేసింది. ఐటీ ఉద్యోగాల పేరిట ఊరించారు. లక్షల జీతమంటూ ఆశ చూపారు. మసాజ్ కంట్రీ థాయిలాండ్లో ఐటీ జాబ్ అనుకనే నమ్మి వెళ్లారు కొందరు భారతీయ టెక్కీలు. కానీ వీరిని దారుణంగా మోసం చేశారు. ఐటీ ఉద్యోగాల కోసం థాయిలాండ్ వెళ్లే క్రమంలో సైనిక పాలనలో ఉన్న మయన్మార్లో 60 మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చిక్కుకుపోయారు. 30 మందిని అక్కడి భారత ఎంబసీ అధికారులు కాపాడారు. మిగిలిన 30 మందిని కూడా రక్షించేందుకు భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. 20 మంది భారతీయుల టెక్కీలు థాయిలాండ్ సరిహద్దుల్లోని పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ లేని మైవడ్డి అనే ప్రాంతంలో చిక్కుకున్నారు. ఈ ప్రాంతం పూర్తిగా సాయుధ తిరుగుబాటు వర్గాల చేతిలో ఉంటుంది. ఇదే డిజిటల్ కుంభకోణాలకు కేంద్రమని తెలుస్తోంది. కొన్ని బోగస్ ఐటీ సంస్థలు ఇక్కడి నుంచి నకిలీ క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, డిజిటల్ కుంభకోణాలు నడుపుతూ ఉంటాయి. వాటి ఏజెంట్లు భారతీయులకు థాయిలాండ్లో ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తీసుకుని మైవడ్డి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే వదిలేస్తున్నారు. కాగా యాంగోన్లోని భారత రాయబార కార్యాలయం తమ రక్షణ కోసం మయన్మార్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ఇదిలా ఉంటే జూలై 5న భారతీయులకు ఉద్యోగాలను ఆఫర్ చేసే అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. అయితే మయన్మార్లోని మారుమూల తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో డిజిటల్ స్కామింగ్, ఫోర్జ్ క్రిప్టో కార్యకలాపాల్లో నిమగ్నమైన కొన్ని ఎల్టీ కంపెనీలు ఐటీ రంగంలో ఉద్యోగాలు అంటూ దేశంలో వివిధ ప్రాంతాల నుండి తమ రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా భారతీయ కార్మికులను రిక్రూట్ చేస్తున్నాయని మిషన్ ఇటీవలి కాలంలో గమనించింది. ప్రారంభ రిక్రూట్మెంట్ తర్వాత సరైన డాక్యుమెంటేషన్ లేకుండా భారతీయ కార్మికులను చట్టవిరుద్ధంగా మయన్మార్కు తీసుకువెళ్లారని పేర్కొంది. ప్రభుత్వ నియంత్రణ లేని ఈ ప్రాంతంలో వ్యాపార సంఘంలో వివిధ పరిచయాల ద్వారా భారతీయ పౌరులను రక్షించడానికి ఇతర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతం పూర్తిగా మయన్మార్ ప్రభుత్వ నియంత్రణలో లేదు అని, అందుకే భారతీయ టెక్కీలను విడిపించడం చాలా కష్టమవుతుందని భారత ఎంబసీ అధికారులు తెలిపారు. దీంతో భారతీయ పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రిక్రూటింగ్ ఏజెంట్ల పూర్వ పరాలను ధృవీకరించాలని కేంద్రం కోరింది.
ఆఫర్ చేయబడిన ఏదైనా ఉద్యోగాన్ని అంగీకరించే ముందు అవసరమైన అన్ని సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించింది. మయన్మార్ భారతదేశం వ్యూహాత్మక పొరుగు దేశాల్లో ఒకటి. ఇదే నాగాలాండ్, మణిపూర్తో సహా అనేక ఈశాన్య రాష్ట్రాలతో 1640 కిలోమీటర్ల పొడవు సరిహద్దును పంచుకుంటుంది. ఐటీ ఉద్యోగాల పేరిట వలవేసి యువకులను మయన్మార్ తీసుకువెళ్లి సైబర్ నేరాలు చేస్తున్న రాకెట్తో ప్రమేయం ఉన్న 4 కంపెనీలను గుర్తించినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే పనిలో ఉన్నామని తెలిపింది. ఇప్పటి వరకు అధికారులు 32 మందిని రక్షించగలిగారు. మైవాడ్ ప్రాంతంలో కనీసం 500 మంది భారతీయులు చిక్కుకున్నట్టు ఇటీవల అక్కడి నుంచి బయటపడి భారత్కు చేరుకున్న కొందరు చెప్తున్నారు. కనీసం ప్రతిరోజు 10 నుంచి 20 మంది భారతీయులను మైవడ్డి మైసోట్లకు ముఠా తీసుకొస్తోందన్నారు. వాటిలో ఓఎక్సెస్ ప్లస్ దుబాయ్ ఆధారిత కంపెనీ, లజ్దా, సూపర్ ఎనర్జీ గ్రూప్, జెహంటియన్ గ్రూపులు ఉన్నట్టు ఆఫీస్ ఆఫ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ ముఠాకు చిక్కిన భారతీయ ఐటీ నిపుణులు సైబర్ నేరాలు చేసేలా బలవంతం చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. దీంతో వారంతా ఆన్లైన్లో చైనీస్ మహిళల పేర్లతో అమెరికా, రష్యాలోని సంపన్నులతో చాట్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పేరుతో అమెరికా, యూరప్లోని సంపన్నులను మోసం చేస్తున్నట్టు పేర్కొన్నారు. మేసౌట్లోని ఐటీ సెర్చ్ ప్రాంతానికి సమీపంలోని మైవాడ్ ప్రాంతంలో ఐటీ కంపెనీలు నడుస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఐటీ జాబ్ పేరిట మయన్మార్లో కిడ్నాప్ అయిన భారతీయుల్ని విడిపించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొందరిని కాపాడిన సర్కార్ మరికొందరిని కాపాడేందుకు యత్నిస్తోంది.